ఫాదర్ ఫెరర్ 11వ వర్ధంతి సందర్భంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండల స్థాయిలో 1100 మొక్కల్ని పంపిణీ చేశారు. ఫాదర్ ఫెరర్ ప్రతి వర్ధంతి రోజున మంచి కార్యక్రమాలు చేయడం కోసం అదే విధంగా పర్యావరణాన్ని కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శ్రీశైలం రీజనల్ మేనేజర్ పుష్పలత తెలియజేశారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ రీజనల్ మేనేజర్ పుష్పలత మాట్లాడుతూ కడియం నుంచి ప్రత్యేకంగా ఈ మొక్కలను తీసుకురావడం జరిగిందని పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటాలని ఉద్దేశంతో ఇప్పటికే పూర్తి చేశామని తెలియజేశారు. అనంతరం రైతులకు పొలంలో వేసుకునే మొక్కలు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. వాటిల్లో పంచ మహావృక్షాలు, జమ్మి, మర్రి, మారేడు, రావి, మేడి వృక్షాలు ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, ఏటీఎల్ పురుషోత్తం, బాలగోపాల్, సీఓ నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెరర్ కీర్తి శేషులు, డాక్టర్ విన్సెంట్ ఫెరర్ గారి వర్ధంతి సందర్భంగా ఆర్డీటీ పనిచేసే అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కల నాట కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి సంబంధించి ప్రతి చోట మొత్తం ప్రజలందరిలో మొక్కల పట్ల మొక్కల యొక్క ఉపయోగము, పర్యావరణం కాపాడుకునేదానికి మొక్కల పెంపకం ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చే భవిష్యత్ తరానికి ఒక మంచి వాతావరణాన్ని అందించాలనేది ఉద్దేశము. అందువల్లనే ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు, కనీసం ఇంటికి రెండు మొక్కలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నాటాలనేది ఆర్డిటీ సంస్థ యొక్క ఉద్దేశం. ఈ విధంగా ఇప్పటికీ దాదాపుగా 1 కోటి మొక్కలు ఆర్డిటీ సంస్థ తరఫున అందరికీ మొక్కలు నాటించి వాటిని సంరక్షించే విధానంలో కూడా తోడ్పడుతున్నాము. అవసరం ఉన్న చోట మొక్కలు సంరక్షించడానికి కావాల్సిన నీటి సదుపాయాన్ని సమ్మర్లో ముఖ్యంగా ఒక 3 నెలల పాటు, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల పాటు ఎక్కడైనా మొక్కలు రైతులు తీసుకుని పొలాల్లో పెట్టుకున్న మొక్కలు కానీ ఇంటి దగ్గర పెట్టుకున్న మొక్కలు కానీ వాటి పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు కూడా మన దోర్నాల ప్రాంతంలో మొక్కల్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.